नमस्ते बिजनेस को स्वागत वार्तलु प्रमुख आध्यात्मिक क्षेत्र का विराजिल्लुतुन्ना द्वारका तिरुमल श्री वेंकटेश्वर स्वामीवारी आलयानी राष्ट्र हाईकोर्ट न्यायमूर्ति जस्टिस सीएच मानवेंद्रनाथ राय शनिवार उदयं संदर्शिंचारु ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు దేవస్థాన మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ ముందుగా ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఆ తర్వాత బంగారు వాకిలి గుండా చిన్న తిరుమలేసిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికారు. అలాగే రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ శనివారం శ్రీ స్వామివారి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించి బంగారు వాకిలి గుండా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో మెట్టపల్లి దుర్గారావు వారికి స్వామివారి ప్రసాదాలను మెమ్మంటోను అందజేశారు. ఇదిలా ఉండగా తిరుమలేసుని సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. దీంతో శేషచల గోవిందనామాలతో మారుమ్రోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు శనివారం కావడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు చైర్మన్ గా నూతనంగా నియమితులైన బీవీ కృష్ణారెడ్డి శనివారం ఏలూరు కలెక్టరేట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ కార్తికేయ మిశ్రా కృష్ణారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొని కాంపోనెంట్ బ్లడ్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవల పరిధిని మరింత విస్తృతం చేయాలని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రోడ్డు ప్రమాద బాధితులకు రక్త నిల్లవేళ్ళ అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. అలాగే నిస్వార్థంగా సేవలు అందించాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏవిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సంస్థకు సంబంధించి మీకందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి మీకెవరికి కూడా ప్రత్యేకించి రెడ్ క్రాస్ సంస్థ గురించి చెప్పిన అవసరం లేదు. ఎంతో మంది ఎన్నో వేల లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది పేదవారికి ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణాంతి ఒక సంస్థకు ఎంతో మందికి ప్రాణదానం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ రెడ్ క్రాస్ సంస్థకు మరి నూతన చైర్మన్ గా ఎన్నికైనటువంటి మరి బీవీ కృష్ణారెడ్డి గారు తప్పకుండా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక బార్ అసోసియేషన్ మెంబర్ గా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కౌన్సిల్ కి సంబంధించి ఆయన అందించినటువంటి సేవలను కూడా నేను స్వయంగా చూశాను. ఆ బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ఎన్నో సామాజికమైనటువంటి ఎన్నో కార్యక్రమాలను నేను స్వయంగా చూడటం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ కేరిలో శాంతియుతంగా కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న అన్నదాతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన అనుచరులు గుండాలతో కారుతో రైతులను తొక్కించి తుపాకీతో కాల్పులు జరిపి నలుగురు రైతుల్ని చంపివేసిన దుర్ఘటన ఘటనను ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తీవ్రంగా ఖండించారు. రైతుల హత్యాకాండకు నిరసనగా రైతు ఉద్యమ అవరవీరులకు పుష్పాంజలి ఘటిద్దాం, రైతాంగ ఉద్యమాన్ని బలపరచుదామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా చేసిన షేక్ సాబ్జీ తొలి సంతకం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య, చేతి ఉద్యుదాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఆదిశేషు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర, కాంగ్రెస్ నగర నాయకులు గౌడ రాంబాబు, లంకా రామ్మోహన్ రావు, సిఐటియు నాయకులు ఏజాన్, ఏఎఫ్టియు నగర నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని, వ్యవసాయాన్ని కాపాడాలని పేరుతో 10 నెలలుగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులు దేశ రాజధానిని ముట్టడించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే, రైతు చట్టాలను రద్దు చేయకుండా, రైతుల సమస్యలను పరిష్కారం చేయకుండా అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేక దురాగతాలకు పాల్పడుతూ ఉంది. భయపెట్టి ప్రాణాలను తీసి ఈ రైతు ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ కేరీలో జరిగినటువంటి ఘటన రైతుల్ని 4 అలాగే జర్నలిస్టుల్ని, పౌరుల్ని 4 8 ప్రాణాలని పట్టణ పెట్టుకునే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు మరి వెనకరించి కార్లతోటి తొక్కించి 8 ప్రాణాలు తీయటం అంటే ఉద్యమకారుల్ని ప్రాణాలైనా తీస్తాం తప్ప ఈ దేశ పౌరుల యొక్క ప్రయోజనాల్ని, రైతుల యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగా మేము ముందుకు రామని చెప్పేసి
బీజేపీ గవర్నమెంట్ తన యొక్క స్వభావాన్ని బయట పెట్టుకున్నది. ఇటువంటి చర్యని భారతదేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు ఈరోజు ఖండిస్తా ఉన్నాయి. మహిళల ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి మండలం ఉడదాలపాలెం గ్రామంలో 2వ విడత వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలను పురస్కరించుకొని డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతానని ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం స్వయం సహాయ సంఘాలకు ఆసరా కార్యక్రమం ద్వారా వారి ఖాతాలో 2వ విడతగా నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. ఉడదలపాలెం గ్రామంలో ఆసరా పథకం ద్వారా 69 లక్షల నగదు జమ అయిందని తెలిపారు. దేశంలో మాటకు కట్టుబడే నాయకుడంటే ఒక జగనన్న మాత్రమేనని అనుకునేలాగా పాలన చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజారంజక పాలన సాగిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అర్ధరహిత ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. గ్రామాల్లో రహదారులు డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మక్క సునారాయణ, జడ్పీటీసీ సభ్యులు అడ్డాల జానకి, సర్పంచ్ సింగంశెట్టి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ దారం శిరీష, ఎంపీటీసీ గుండుమొగుల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబోన సత్యనారాయణ, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అభిబుద్దీన్, అత్తిలి టౌన్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, మహిళా విభాగ అధ్యక్షురాలు కాకల విశాలాక్షి, మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, ఎంపీడీఓ బి వీరాస్వామి, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఏపీఎం మురళి పాల్గొన్నారు. 1357 గ్రూపులు, 13,233 మంది మెంబర్స్ ఉన్నారు. 2,76,00,000 మీకు రుణమాఫీ, దాంట్లో 69 లక్షలు ముందు చేశారు, ఇప్పుడు 69 లక్షలు చేశారు. వచ్చే సంవత్సరం 69 లక్షలు, ఆ పై వచ్చే సంవత్సరం 69 లక్షలు, అంటే 2,76,00,000 మీకు రుణమాఫీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు చేయబట్టే 2.5 సంవత్సరాలు కాకుండా ఇవాళ దగ్గర 8 కోట్ల రూపాయలు మీకు ఈ గ్రామానికి అందినాయి అంటే ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా నేను అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. 7,65,00,000 ఈ గ్రామానికి మీ సర్పంచ్ కూడా తెలియదు, వాళ్ళ 50 లక్షలు కూడా పొరా కాలేదు. ఏంటి పెన్షన్లు అన్ని డబ్బులు కలిపి, మేము పెన్షన్లు అయితే అమ్మఒడి అయితే నాడు నేడు కాకుండా దగ్గర దగ్గర ఇంత డబ్బు ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క మీ గ్రామానికి, నా అక్క చెల్లెళ్ళకి అమ్మఒడి అయితే, ఆసరా అయితే, విద్యాదేవనైతే, విద్యా కానుకైతే, వసదేవనైతే, ఆసరా అయితే, రైతు భరోసా అయితే, మీ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 4 కోట్ల చిల్లర కార్యక్రమాలకు ఇచ్చాం మేము. దగ్గర 7,08,000 రూపాయలు దగ్గర ఇచ్చామంటే వాళ్ళ కేవలం 50 లక్షలు కూడా పూర్తిగా ఇవ్వలేదంటే ఒక్కసారి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకళ్ళకి అన్నలాగా, ఒకళ్ళకి కొడుకులాగా, ఒకళ్ళకి తమ్ముళ్ళలాగా అట్లాగే ఈ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని ఆదరణ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అత్తిలి మండలం ఉడదాలపాలెం గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావుకు వింతి పత్రాన్ని అందజేశారు. గ్రామ వెంబడి గల రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల రోడ్లపై ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల రోడ్లపైన మురుగునీరు ప్రవహిస్తోందని తెలిపారు. రక్షిత నీరులో మురుగు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి గృహానికి రక్షిత నీరు అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కార్మూరు నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సర్పంచ్ సింగంశెట్టి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పైమన సత్యనారాయణ, మద్దాల శ్రీనివాస్, జనసేన కార్యకర్తలు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2వ విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందని తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తిరుపతిపురం గ్రామంలో ఆసరా పథకం కార్యక్రమం ద్వారా 32 లక్షల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమైందని తెలిపారు. గ్రామాల్లో గల అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆసరా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మక్క సునారాయణ,
జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, వైస్ ఎంపీపీ దారం శిరీష, వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబొండ సత్యనారాయణ, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అభిబుద్దీన్, అత్రి టౌన్ అధ్యక్షుడు అకుల చిన్నబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు కాకల విశాలాక్షి, పార్టీ నాయకులు సతీష్, వడ్డీ రామచంద్రరావు, పంపన బుజ్జి, అరిటాకుల నాగ శ్రీనివాసరావు, గౌర నాగన్న, తోలేటి కొండ, కొడమంచల దొరబాబు, కంకిపాటి రత్నరాజు, ఎంపీడీఓ బి వీరస్వామి, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఏపీఎం ఎం మురళి తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు అనుకుల రమేష్ ను తిరుపతిపురం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. శనివారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా ఉత్సవానికి తణుకు శాసనసభ్యుడు కారుమూరు నాగేశ్వరరావు హాజరు కానున్నారనే సమాచారం మేరకు ఆరుదల కోడు ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పాల్గొన్న సభకు జనసేన నాయకులతో కలిసి వెళ్తున్న అనుకుల రమేష్ ను తణుకు ఎస్ఏ రామారావు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన నాయకులు పోలీస్ జీప్ ముందు ఎమ్మెల్యే పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అత్తిలో స్వయంభూగా వెలిసిన శ్రీ విజయ చాముండ శ్రీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం గ్రామానికి చెందిన తిరుపతి నాగేశ్వరరావు దంపతులచే చండీ హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విజయ చాముండేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రి అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కందుల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తణుకు శాసనసభ కారుమూరు వెంకట నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున కాకర్ల పండు, విశాలాక్షి దంపతులు ఎమ్మెల్యే కారుమూరిని సత్కరించారు. ఆరవెల్లి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారిని శ్రీ గాయత్రి దేవాలంకరణ చేశారు. గ్రామానికి చెందిన నల్లిమిల్లి అయ్యప్ప నాగశ్రీధర్ రెడ్డి, లక్ష్మీదేవి దంపతులచే చండీ హోమాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ వెల్లమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అత్తిరి మండలం బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామివారి సన్నిధిలో గల శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. రాత్రి కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని ధాన్యలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. కార్యక్రమంలో ఈవో చందక దారబాబు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ధర్మూరి తాతాజీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అత్తిలి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీదేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని అత్తిలి తెలుకుల వారి కళ్ళను నెలకొల్పిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శనివారం విశేష పూజలు జరిపారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి గోతులదొడ్డి ప్రాంతంలో శనివారం అన్న సమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్న సమారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అఖిలి ఆద్య వైశ్య సంఘ భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకల్లో శ్రీ లలితా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్య వైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తణుకు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి మాతను శనివారం గాయత్రి అమ్మవారిగా అలంకరించారు. మహిళలు హాజరై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారిని శనివారం గాయత్రి దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమ అర్చనలు పూజలు జరిపారు. భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హరే కృష్ణ.
మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం వినూత్నమైన సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తనకు సాంసభ్రు కార్మల్ వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం ఇరగవరం కాకిలేరు గ్రామాల్లో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలుగా డ్వాక్రా రుణమాఫీలో భాగంగా ఈ ఏడాది రెండో విడత రుణమాఫీ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. కాకలేరులో 72 లక్షలు, ఇరగవరంలో 76 లక్షలు డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆసరా చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ పి సుబ్బరాజు, తనకు ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, జెడ్పీటీసీ అంజిబాబు, సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, ఎంపీపీ అలివేలు మంగతాయారు, ఎంపీటీసీ మంగిన రామానాయుడు, పాలా పాలేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 1087 మంది సభ్యురాలు ఆడపడుచులు 3,16,00,000 రూపాయలు మీకు మాఫీ అయింది. దానికి 79 లక్షలు లాస్ట్ ఇయర్ రావటం జరిగింది. నిన్న 79 లక్షలు రావాలి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 79 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 79 లక్షలు, మొత్తంగా 3,16,00,000 రూపాయలు మాఫీ చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ జిల్లాకు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి అందరూ కూడా డ్వాక్రా మహిళలు అడగటం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు మాకు మోసం చేశాడు, మాకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మాయ చేశాడు, మాకు అన్యాయం జరిగింది, మీరు మాకు న్యాయం చేయండి, మీరు అధికారంలోకి వస్తే మాకు రుణమాఫీ చేయండి అని అడిగితే ఖచ్చితంగా నేను చేస్తాను, నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి మీకు అప్పు ఎంత ఉందో అంతా కూడా మాఫీ చేస్తానన్నారు. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో మనకి 797,000 గ్రూపులు ఉన్నాయి. 78,76,000 మంది మన ఆడపడుచులు ఉన్నారు సభ్యురాళ్ళు. దానికి ఆ రోజుకి 25,517 కోట్ల రూపాయలు. దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ 6,379 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. మళ్ళీ నిన్న 6,379 కోట్లు చేశారు. మాటలు కాదు, మాయ మనిషి కాదు, మనం తిప్పే మనిషి కాదు. కొంతమంది పెద్దలు ఈ కరోనా వచ్చింది, 2 సార్లు వచ్చింది, ఈ కరోనా టైంలో ఎగ్గొట్టచ్చు, కొన్ని మాటలు ఇచ్చినవి ఎగ్గొట్టచ్చు, ఈ ఆసరా నేను చేయలేకపోతున్నాను, మరి కరోనా వచ్చింది కదా, రాష్ట్రంలో బడ్జెట్ లేదు, ఖజానా ఖాళీ అయింది, మరి అక్క చెల్లెళ్ళు మీరు కూడా బయటికి వెళ్ళలేదు కదా, తిరిగే పరిస్థితి లేదు కదా, ఖజానాకి డబ్బు రాలేదు కదా అని ఎగ్గొట్టచ్చని కొంతమంది చెప్పారు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మీకు ఆసరా వేసాడని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.